శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం మాసంలో ఏ వారం ఎటువంటి పూజ చేస్తే ఏ విధంగా ఆరాధిస్తే ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రసాదాలు పెడితే ఎటువంటి వస్త్రధారణ చేస్తే మనకు మంచిది అలాగే శ్రావణమాసం మొత్తము ఆహార నియమాలు ఏమిటి ఏ విధమైన ఆరాధనలు చేయాలి ఇవన్నీ తెలుసుకుందాం మొదటగా మనకి మొదలయ్యేది ఆదివారంతో వారం మొదలవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ వారం మొదలయ్యే వారం ఆదివారం ఆది అంటే మొదలు అని అర్థం మొదటి వారము అంటే వారం మొదలయ్యే రోజు వీకెండ్ కాదు ఇప్పుడు అందరూ ఆదివారాన్ని వీకెండ్గా మార్చేశారు అలా కాదండి వీక్ మొదలయ్యే రోజు కాబట్టి ఈ ఆదివారం ఏంటిది అంటే సూర్య భగవానుడి ప్రధానంగా ఉండే భానువారం అని అంటారు భానుడు అంటే సూర్యభగవానుడు ఈ వారం కాబట్టి ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి మాంసాహారం ఎప్పుడూ కూడా తీసుకోకూడదు ఆదివారాలు అనుకుంటారు అందరూ ఆదివారం చికెన్ తినే టైం మటన్ తినే టైం నాన్ వెజ్ తినే టైం అని కాదండి ఆదివారం అస్సలు తినకూడదు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అసలు శ్రావణమాసం మొత్తము కూడా మాంసాహారం నిషిద్ధం అలాగే ఉల్లి వెల్లుల్లి అల్లం ఇలాంటి పదార్థాలు కూడా మనం అవాయిడ్ చేస్తే అంటే పక్కకు పెడితే మనకి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఈ ఆహార పదార్థాలని తినకుండా మనం అవాయిడ్ చేస్తూ సూర్యోదయానికంటే ముందు లేచి సూర్య నమస్కారాలు చేయాలి చేసి ఆ తర్వాత స్నానం చేశాక భగవంతుడి ఆరాధన చేయాలి అంటే మందిరం మొత్తం శుభ్రం చేసుకోవాలి అలాగే తులసి బృందావనం దగ్గర శుభ్రం చేసుకొని తులసిని పూజించి తులసి దగ్గర దీపారాధన చేసి అలాగే పూజా మందిరంలో దీపారాధన చేయాలి ఈ రోజున ఈ శ్రావణ మాసం ఆదివారం ఏ ఆదివారం అయినా చేసుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆదివారం వీలవుతుంది కొంతమందికి శుభకార్యాలు ఉంటాయి కొంతమందికి నెలసరి ఉంటుంది కొంతమందికి ఏదైనా తీర్థయాత్రలకి ముందే ఫిక్స్ చేసుకొని ఉంటారు లేకపోతే పిల్లలకి అనారోగ్యము ఏవో ఉంటాయి కానీ ఏదో ఒక ఆదివారం అయితే చేయండి మాసంలో ఈ రోజున సూర్య భగవానుడి కాబట్టి మనం ఈ రోజున భగవంతుడికి ఎటువంటి ప్రసాదం సమర్పించాలి అంటే వడపప్పు పానకం ప్రధానంగా ఉండాలి ఏ రోజైనా కూడాను అలాగే ఈ రోజున శనగలతో గుగ్గుళ్ళు ఉడకబెట్టి భగవంతుడికి ప్రసాదంగా పెట్టి అరటి పళ్ళని నైవేద్యంగా పెట్టాలి అలాగే దీపారాధన ఈరోజు ఏ నూనెతో దీపారాధన చేయాలి అంటే ఈ రోజున మూడు నూనెలతో దీపారాధన చేయాలి ఏ నూనె అంటే మనకి నువ్వుల నూనె ఆముదం ఆవునయ్యి ఈ మూడు కలిపిన నూనెని మనం సిద్ధంగా చేసుకొని ఆ నూనెతో దీపారాధన చేయాలి అలాగే దీపాలు ఎప్పుడూ కూడా ఆదివారం రోజున సూర్యభగవాను చూస్తూ అంటే ముఖంగా దీపాలను పెట్టాలి ఆ తర్వాత సూర్య అష్టకాన్ని చదవాలి ఆ పారాయణం చేశాక కొబ్బరికాయని మన ఇష్టం అంటే బండి శ్రావణ మాసం మొత్తం కొబ్బరికాయలు కొట్టేసిన స్థోమత లేదు అన్నవాళ్ళు కొబ్బరికాయ అక్కర్లేదు హారతిచ్చి నమస్కారం చేసుకొని అలాగే అప్పటికే సూర్య భగవానుడు ఉదయిస్తాడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి మంచి నీటిని ఆయనకి సమర్పించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వమని కోరుకోవాలి ఈ విధంగా చేస్తూ మౌనంగా ఉంటూ ఈరోజంతా కూడా గడపాలి అంటే మౌనంగా అంటే ఎక్కువగా మౌనం అవసరమైతేనే మాట్లాడండి అవసరమైతేనే ఏదైనా పనులు చేయండి అంతేకాని ప్రతిరోజు జపం చేయటం అనేది కూడా మనకు మంచిది అలాగే ఆదివారం మీరు జపం యథావిధిగా చేయండి నిత్య దీపారాధన మాత్రం మానకూడదు యథావిధిగా చేసుకోవాలి అలా శ్రావణమాసం ఆదివారం రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా మీరందరూ కూడా అనుసరిస్తారని ఆచరిస్తారని అనుకుంటూ స్వస్తి